స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్. ఏంది అర్థం కాలేదా? పొగ మందు తాగకండి భయ్యా, పోతారు. Happy birthday to you. Happy birthday to you. Happy death day. నీడే నీ పాలిట మృత్యువుగా మారి నిన్ను చావుకి దగ్గర చేస్తుంది. రే జాన్, ఎడున్నావురా? అరే పని మీద బయటకు వచ్చినా, ఏమైంది? ఏంలే, పని కాగానే ఒకసారి తొందరగా ఇంటికి రా. సరే సరే. ఎమ్రాక కగట్లున్నావు, ముఖం నిండగా చెమటలేంది? అరే పిలుస్తుంటే గట్ల పోతున్నావు ఏమ్రా? ఏమైందిరా కాక? మొన్నకు స్వామీజీని కలిసినారా? అప్పటి నుండి ఇంట్లో ఏమేమో అవుతున్నాయి, ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేసిన. ఈ విషయం గిట్ల నువ్వు వసగిట్ట చెప్పినవయింది? లేదురా, మాకు బ్రేకప్ అయింది. బ్రేకప్పా? గిదెప్పుడైందిరా? చాలా సిల్లీ రీజన్ రా. The number you have dialed is currently busy.
హలో, నేను రవికృష్ణ శర్మని మాట్లాడుతున్నానమ్మా. ఏం లేదమ్మా, వచ్చే కార్తీక మాసంలో 100 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడే అష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఆ రోజున వారణాసిలో శతరుద్రీయ అఘోర పాశుపతాన్ని నిర్వహిస్తున్నారు. మీరు తప్పకుండా ఆ యాగంలో పాల్గొనండి. మరొక ముఖ్య విషయం, మీరు యాగం నుంచి తిరిగి వచ్చేంత వరకు మీ అబ్బాయి పొలిమేర దాటడానికి వీల్లేదు. అమ్మా, నీ పూజ తొందరగా కంప్లీట్ చేసుకుని నాకు లంచ్ బాక్స్ పెట్టు, ఇలా ఆఫీస్కి తొందరగా పోవాలి. ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకు ఏంటి అని నన్ను అడగద్దు. కొన్ని రోజులు జాబ్ మానేసి ప్రశాంతంగా ఇంట్లో ఉండు. అమ్మ, నువ్వు ఇట్లా సడన్ డిసిషన్ తీసుకోవడం నాకేం నచ్చలేదమ్మా. అది నాకు ఇష్టమైన జాబ్ అమ్మా, నేను వదులుకోలేను. నీ డిసిషన్ మార్చుకో. తాటంకయ్య గళీభూత నోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిపాలిక పోలభు. అదేంది వసు, మెసేజ్ అట్లా పెట్టినావు? అరే పిచ్చిదాన, కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇగ్నోర్ చేసినట్టేనా? నువ్వు నా ప్రాణం అని తెలియదా? మనం కలిసి 4 రోజులు కూడా కాలే, అప్పుడే పెళ్ళైంది వసు. సడన్గా ముందు సెటిల్ అవ్వాలి, ఇంట్లో చెప్పాలి, ఇట్లా చాలుంటాయి కదా. ఏ, నీకు మన దిమాగ్ సరకా ఇచ్చిందా? వదిలించుకోవడం ఏంది? మాటలే అనుకున్నా, దేవునికి దిమాగ్ కూడా ఇయ్యలే. వసు, ఇంత ముండిదాను ఏంది వసు? ఫోన్లను నమ్ముకుంటే కాదు, ఇంకా ఇంటికే పోవాలి. ఎవరు? ఇవ్వండి వసు. వసు ఉందా? లేదండి. ఎక్కడెళ్ళింది? ఢిల్లీ వెళ్ళింది వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి. ఒకడు ప్రేమిస్తున్నప్పుడు ఉన్న ధైర్యం పెళ్ళి అనగానే ఉండదు అని ప్రతి పిల్ల అనుకుంటుందిరా. కానీ దిల్సే ప్రేమించేటోడు ఏం ఆలోచిస్తాడు తెలుసా? ఆ పిల్లని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచాలని ఆలోచిస్తాడు. ఎప్పుడేం చేయాలి, రైట్ టైం ఏది అని ఆలోచిస్తాడు. అంతేకాని వదులుకోవాలని కాదు, నిజంగా తనను వదిలించుకోవాలని కాదురా. వస్తే నా ప్రాణం, తనతోనే నా జీవితం అనుకున్నాను. కానీ ఇప్పుడు అవన్నీ కలలుగానే మిగిలిపోయాయి. లైఫ్లో మనం ప్రేమించిన వాళ్ళు మనతో లేకపోతే మనం బతికున్నా పోయినట్టే లెక్క. అసలు నా బర్త్డే అన్న హ్యాపీనెస్కు ఉన్నకు లేదురా. వసుండు ఉంటే ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళంరా. చేస్తా అన్న, యాదగిరి అన్న, నువ్వా అన్న, నమ్మస్తే అన్న, మంచుకున్నావా అనే
యాదగిరిగాడేమో సుత్ర ఇస్తలేడు. ఇప్పటికిప్పుడు పైసలంటే ఏడికేళ్ళు వస్తాయి. దీనికి ఒకటే మార్గం, వైరల్ వీడియో చేయాల్సిందే. ఇప్పటికిప్పుడు వైరల్ వీడియో అంటే అందుగాడు పక్కన స్వామీజీ. ఈడేంటి నందుగాను బెదిరిస్తున్నాడు. అమాయకులతో ఆడుకుంటున్న స్వామీజీ. కానీ వీడియోలో వైరల్ అయ్యేంత కంటెంట్ లేదుగా. ఆ స్వామీజీ చెప్పింది నిజం చేస్తే, ఎస్ నిజం చేస్తా. సారీ రక్కాక, నాకు వ్యూస్, దాంతో వచ్చే క్యాషే కావాలి. రే జాన్, ఏంద్రా ఇది? సారీ రా. ఆ స్వామీజీ చెప్పింది నిజం కాకూడదు. నేను బతకాలి, వసుత్వం మాట్లాడాలి. లైఫ్లో ఫస్ట్ టైం నిన్ను అడుగుతున్నా, వసుతో మాట్లాడే వరకు నన్ను బతికించు ప్లీజ్ వసు. కాల్ లిఫ్ట్ చేయరా. వసు సారీరా, నిన్ను చాలా హర్ట్ చేసిన. ఐమ్ రియల్లీ సారీ వసు. ఆ రోజు ఇది కోపంలో అట్లన్నా కానీ నువ్వంటే వాల్యూ లేక కాదు వసు. నువ్వు నా ప్రాణం వసు. కానీ ఇప్పుడు అదే ప్రాణం పోతుంటే తట్టుకోలేకపోతున్నా. చాలా నొప్పిగుంది వసు. నందు, 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 ఏమైంది నందు? వసు, నీ వాయిస్ నిజంగా నాకు వినపడుతుందిరా. ఐ కెన్ ఫీల్ ఇట్ రా. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పవా ప్లీజ్. ముందు అంబులెన్స్కి కాల్ చేయి ప్లీజ్ వసు. ఐ లవ్ యూ. వసు, నీ వాయిస్ ఎంత బాగుందో తెలుసా. మనం పెళ్లి చేసుకుందామా? అవన్నీ తర్వాత నందు, ముందు అంబులెన్స్కి కాల్ చేయి ప్లీజ్. వసు, ఐ లవ్ యూ రా. నందు, ఏమైంది? నందు, ఒక్కసారి మాట్లాడు నన్ను. నందు, నందు ప్లీజ్, నందు లే ప్లీజ్. నదిగా ఆరం నీ
నందు, 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 నాన్న, నందు, నందు, లే నాన్న, ఏమైందిరా నీకు? ఇన్నాళ్ళు ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిందిరా నందు. నందు, నందు, లే నాన్న, నందు, నా మాటలే నేను ఇలా కట్టి పడేశాయిరా, దీనంతటికి కారణం నేనేరా నందు, నందు, లే నాన్న, నందు, నన్ను క్షమించు నాన్న, నందు. అంబులెన్స్, అంబులెన్స్, ఫోన్, ఫోన్. నందు, నందు, నాన్న, నందు, కన్నా, నందు, భగవంతుడా కాపాడు తండ్రి, పూజలు వృధా చేయకు తండ్రి, కాపాడు నాయన, నందు, నందు, దేవుడా ఫోన్ ఎత్తండి. హలో, అంబులెన్స్. మీరేం టెన్షన్ పడకండి, హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. తీసుకో. అమ్మ, నీతో ఒక విషయం చెప్పాలి. దేని గురించి నాన్న? ఇది ఇలా పక్కన పెట్టు, ఇడు కూర్చో. మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కదా. ఎవరు? బక్కగా ఉంది ఆ పిల్ల. అలా అనకమ్మా, తన పేరు వసు. తనేమిట్రా, వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఏడుపు, ఏమడిగినా మాట్లాడదే. అవునమ్మా, తను మాట్లాడలేదు, కానీ ఇద్దరం ఒకరినొకరం చాలా ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మాటలు రాని అమ్మాయి అంటున్నావు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలుగుతారా? కలిసి బతకడానికి మాటలు అవసరం లేదమ్మా, మంచి మనసు ఉంటే చాలు, అది ఆ పిల్ల దగ్గర ఉంది. సరే, అమ్మాయి మీద నీకెంత ప్రేమ ఉందో నీ మాటల్లో అర్థమైంది. ఆ రోజు సరిగ్గా గమనించలేదు, తన్ని మన ఇంటికి ఒకసారి తీసుకురా నాన్న. అలాగే అమ్మా. హలో. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎప్పుడు కలవమంటారు? ఈ రోజు నేను ఇంట్లో ఉన్నానమ్మా, ఇంటికి వచ్చి కలవండి. సరే గురుగారు. అలాగేనమ్మా. నమస్కారం గురుగారు. ఆ రండమ్మా, కూర్చోండి. నందు ఎలా ఉన్నాడు? బాగున్నాడండి. ఏదో మాట్లాడాలన్నారు? అదే, మీతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. సంకోచం ఎందుకమ్మా, చెప్పండి. నందు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, తన్నే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. వాడి జాతకం పరిస్థితి మీకు తెలిసిందే కదా, ఏం చేయాలో తోచక మీ దగ్గరికి వచ్చాను. మొన్న మనం చేసిన యాగంతో అతని ప్రాణగండాలన్నీ కట్టెక్కినట్లే, వివాహ విషయంలో ఎటువంటి సంకోచం లేదు. నందు జాతకం తెచ్చారా? ఆ, తెచ్చానండి. అమ్మాయి పేరేంటన్నారు? వసుంధర అండి. నందగోపాల్, వసుంధర. వివాహ విషయంలో ఈ ఇద్దరికి పొంతన చాలా బాగా కుదిరింది, నిస్సంకోచంగా వీరిద్దరికి వివాహం జరిపించవచ్చు. ఆ శుభకార్యం కూడా మీ చేతుల మీదుగానే జరిపించండి. కానీ రేపు వచ్చే మహాశివరాత్రి వరకు రాహుకేతువుల ప్రభావం వల్ల పీడకలలు నీడలా వెంటాడుతూ ఉంటాయి. అంటే? భయపడాల్సిన పనేం లేదు, మంచి ముహూర్తం చూసి వివాహం జరిపిద్దాం. మీ మేలు మర్చిపోలేమండి. అమ్మా, వసు.
లేమ్మా, ఇద్దరు లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండండిరా. మా అబ్బాయిని బాగా చూసుకుంటావు కదా. నన్నే కాదమ్మా, నిన్ను కూడా బాగా చూసుకుంటది. ఏం వసు చూసుకుంటావా? అరే ఫోన్ మర్చిపోయినా, ఇప్పుడే వస్తా. ఏ నేనే వస్తా. Escape from me.